మనోపుగుండూర్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తున్నాడు మీ శామ్యుల్ మాస్టర్. విద్యార్థుల యొక్క మేధా శక్తి పెంచాలంటే విద్యార్థుల్లో నైపుణ్యత పెంచాలంటే విద్యార్థుల వొకాబులరీ పెంచాలంటే ఆడుతూ పాడుతూ విద్యార్థులు చక్కగా వివరించినప్పుడే విద్యార్థి పరిపూర్ణ విద్యార్థి తయారవుతాడు. జ్ఞాపశక్తి పెరుగుతుందని చెప్పేసి అన్నట్టు. అయితే బ్రెయిన్లో టూ పార్ట్స్ ఉంటాయి, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అని చెప్పేసి అన్నట్టు. లెఫ్ట్ హ్యాండ్ ఉన్నటువంటి విద్యార్థులు రైట్ బ్రెయిన్ ఉపయోగపెట్టుకుంటారు, అందుకే వాళ్ళలో కనపడినటువంటి సృజనాత్మక శక్తి కనపడుతూ ఉంటుందని చెప్పేసి. మనం తప్పనిసరిగా మనం వాడేటువంటి యొక్క రైట్ హ్యాండ్ ఒక విద్యార్థి రైట్ హ్యాండ్ తో రైట్ రాసేటువంటి విద్యార్థి లెఫ్ట్ బ్రెయిన్ ఉపయోగపెట్టుకుంటాడు, అందుకని చెప్పేసి ఎంతో కొంత మనకి లెఫ్ట్ హ్యాండ్ స్టూడెంట్ కంటే కూడా రైట్ హ్యాండ్ స్టూడెంట్ అంతగా పరిగణించడం చెప్పేసి మనకి శాస్త్రవేత్త చెప్తున్నారు మనకి. కాబట్టి ఈ రోజులో ఒక ముఖ్యమైన టాపిక్ ఎందుకు వస్తున్నాను, ప్రతి పిల్లవాడు నేర్చుకునేటప్పుడు మ్యాథ్స్ అని రాయమంటే తప్పనిసరి రాస్తాడు, మ్యాథమెటిక్స్ అని రాయమంటే ఎక్కడో తడబడతాడు. ఆ తడబడకుండా ఉండటం కోసం చెప్పేసినటువంటిది ఒక కొత్త ప్రక్రియను తీసుకొచ్చాను, విద్యార్థులకు చక్కగా వొకాబులరీ డెవలప్ చేయడం కోసం చెప్పేసినటువంటిది ఈ యొక్క మ్యాథమెటిక్స్ అనేటువంటి యొక్క 11 అక్షరాల పదాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. 11 అక్షరాల పదం అంటే ఈ 11 అక్షరం గుర్తుపెట్టుకోవాలంటే పిల్లవాడికి ఏం చెప్పాలంటే క్రికెట్ లో ఎంతమంది క్రీడాకారులు ఉంటారని అడగండి, తక్కువ 11 మంది అంటాడు. అలానే మ్యాథమెటిక్స్ లో మనకి 11 అక్షరాలు నేను గుర్తుపెట్టండి, ఓ సూపర్ గా వాడు తయారవుతాడని చెప్పేసినప్పుడు. ఇక్కడ ఈ మ్యాథమెటిక్స్ అని రాయటం అంత కష్టంగా అనిపిస్తుందా విద్యార్థులు అని అనుకుంటున్నారా? ఏం కాదు, వెరీ సింపుల్. ఇక్కడ గమనించండి మీ అందరికని చెప్పేసినటువంటిది, ఇక్కడ మ్యాథమెటిక్స్ లో ఇక్కడ మీకు మొట్టమొదట MAT మ్యాట్ అని రాయండి, అంటే మా అమ్మగారికి ఒక మ్యాట్ వేసాను, అలానే మా నాన్నగారికి కూడా ఒక మ్యాట్ వేసాను అని చెప్పేసినప్పుడు, మా అమ్మగారికి ఒక మ్యాట్ వేసాను, మా నాన్నగారికి ఒక మ్యాట్ వేసాను. మధ్యలో హీ అని ఒక అతను వచ్చాడు, మధ్యలో హీ అని ఒక అతను వచ్చాడు, అతను ICS చదివాడు. ఎంత చక్కగా చూసారు, గమనించారా? మా అమ్మగారికి ఒక మ్యాట్, మా నాన్నగారికి ఒక మ్యాట్, మధ్యలో హీ అతను వచ్చాడు, అతను ICS చదివాడు. స్పెల్లింగ్ బాగా ఈజీగా ఉంది కదా, వెరీ గుడ్. అయితే ఈ 11 అక్షరాలతోటి మనం కొత్తగా వొకాబులరీని సృష్టించాలి. మనం ఎలా సృష్టించవచ్చు మనం అంటే ఈ 11 అక్షరాల్లోనే మనకి 20 పదాలు నేర్పాలని మీకు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీరు చక్కగా వినండి, అలానే మీ యొక్క చిన్నారులకు నేర్పండి, విద్యార్థులైనటువంటి మీరు కూడా తప్పక గమనించి ఇలాంటి ఇంక కొత్త కొత్త కొప్పరికి మీరు శ్రీకారం తొడతారని చెప్పేసి నా యొక్క ఆశ. స్టూడెంట్స్ ఓకే, దీంట్లో మనకి ముఖ్యంగా మనకి ఈ యొక్క మ్యాథమెటిక్స్ లో ఒక అమ్మాయి పేరు ఉంది, అమ్మాయి పేరు అయితే ఎక్కడ అని చెప్పేసి తెలుగులో అనుకుంటారు, కాదు ఇంగ్లీష్లోనే మనకు ఉంది అని చెప్పేసి తెలుగు అమ్మాయి పేరు చెప్పంటా నన్ను, ఆ చెప్పేస్తాను చూడండి. ఇక్కడ అంతా ఇక్కడ హేమ, హేమ అనేటువంటి ఒక అమ్మాయి పేరు ఉంది, గమనించారా? ఓకే అని చెప్పేసినటువంటిది. అయితే మనకి మ్యాథమెటిక్స్ లో 3 డిగ్రీలు ఉన్నాయి మనకి. అయితే మొట్టమొదటి డిగ్రీ ఏందని చెప్పేసినట్టే ఇక్కడ మనకి MA మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అని చెప్పేసి, ఇంకో డిగ్రీ ఇక్కడ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అని ఇంకొక డిగ్రీ ఉందని చెప్పేసినట్టు, ఇంకోటి ICS అనేటి ఒక డిగ్రీ ఉందని చెప్పేసి. ICS ఫుల్ ఫామ్ ఇండియన్ సివిల్ సర్వీస్ అని చెప్పినట్టు. 3 డిగ్రీ ఉన్నాయి మనకి. ఓ వెరీ గుడ్, సూపర్ గా ఉందని చెప్పనుకున్నారా? అవునని చెప్పేసినట్టు. ఇంకా మనకి 18 పాయింట్స్ ఉన్నాయి మనకి అని చెప్పేసినటువంటిది. నెక్స్ట్ 3వ పాయింట్ అని చెప్పేసి ప్రతి రోజు కూడా అని చెప్పేసినటువంటిది, ప్రతిరోజు ఉదయం లేచి అందరూ తాగుతారు అలాంటిది ఇక్కడ ఒక లెటర్ ఒకటి ఉందని చెప్పేసినటువంటిది. ఏంటి? ఓ అవును కరెక్ట్, వెరీ గుడ్. ఏంటి? టీ. అవును ఇక్కడ టీ అని చెప్పేసినటువంటిది. ఉదయం లేచి ప్రతి ఒక్కరు టీ తాగుతారు కదా, మనందరం కూడా తాగుతాం. ఓకే అలా అని చెప్పేసి మనకి ఒక లెటర్ మాత్రం తప్పనిసరిగా మనకి 4 దిక్కులు అని చెప్పి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ లో కామన్ గా ఒక లెటర్ ఒకటి ఉందని చెప్పేసినటువంటిది. ఏ లెటర్ అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇప్పటికే అర్థమయ్యేది అనుకుంటున్నాను. ఏంటి? వెరీ గుడ్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసినటువంటి టీ అనేటువంటిది. వెస్ట్ దాంట్ టీ, ఈస్ట్ టీ, సౌత్ టీ, నార్త్ టీ, అన్నిట్లో 4 దిక్కుల్లో టీ అని లెటర్ ఉంది కదా. వెరీ గుడ్, వెరీ షార్ప్ గా తయారవుతున్నారు విద్యార్థులు, ఇంకా మీకున్నాయని చెప్పేసినటువంటిది. అలా అని చెప్పేసి
మగవాళ్ళందరూ కూడా చెప్పేసినటువంటిది మగవాళ్ళందరూ కూడా ధరించేట ఒక షర్ట్ ఒకటి ఉంది ఏ షర్ట్ అది ఏంటి టీ షర్ట్ వెరీ గుడ్ టీ షర్ట్ అని చెప్పేసినటువంటిది టీ షర్ట్ ప్రతి ఒక్క మగవాళ్ళు కూడా టీ షర్ట్ వేస్తున్నారు ఈ మధ్య టీ షర్ట్లు గర్ల్స్ కూడా వేస్తున్నారు అని చెప్పేసినటువంటిది అలా నేను చెప్పేసినటువంటిది ఏ ఒక్క మన వాడేటువంటిక దిక్కుల్లో ఒక ఓవెల్ వాడమని చెప్పేసినటువంటిది ఏ ఇ ఐ ఓ యు అనేటువంటి వాటిలో ఒక లెటర్ మనం వాడమని చెప్పేసినటువంటిది ఆ యొక్క ఓవెల్ ఏదని చెప్పండి ఏ దిక్కులోని లేని ఓవెల్ ఏందని చెప్పేసినట్టు మనకి అక్కడ ఐ అంటే ఐ అన్నటువంటిది అని చెప్పేసినటువంటిది ఐ అన్నటువంటిది అలానే చెప్పేసినటువంటిది మనకి శిథిలమైనటువంటి ఒక నిచ్చెన కనబడుతుందని చెప్పి శిథిలమైన ఒక నిచ్చెన కనబడుతుంది దీంట్లో ఒక లెటర్ ఒకటి ఉంది శిథిలమైన నిచ్చెన లేడర్ ఇంగ్లీష్ లేడర్ అని చెప్పేసి అంటారు ఏంటది అది ఇదిగో హెచ్ చూస్తారు నిచ్చెన ఆకారంలో ఉంది కదా దాని శిథిలమైపోయింది మొత్తం ఒకటే ఒక అంతరం దాంట్లో మధ్యలో అడ్డకం ఒకటే ఒకటి ఉందని చెప్పేసినటువంటిది అలానే తెలుగులో అని చెప్పేసి మనం ఒక ఇంగ్లీష్ పదం ఉంది దాన్ని మన తెలుగులో మనం ప్రశ్నిస్తాం ఏంది ఒకసారి గుర్తు తెచ్చుకోండి అవును అని చెప్పేసినటువంటి ఏ ఏంటిది ఏ అని చెప్పేసి అంటాం అవును ప్రశ్నిస్తాం మనం ఏ అనేటువంటి ఒక లెటర్ అని చెప్పేసినటువంటిది ఓకే ఓకే అని చెప్పేసినటువంటి అలానే మనకి పాజిటివ్ థింకింగ్ ఉండాలి ఏముండాలి పాజిటివ్ థింకింగ్ అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామని చెప్పేసంటే నో చెప్తాం ఎస్ చెప్తామా వెరీ గుడ్ నెగిటివ్ అంటే నో అని చెప్తాం పాజిటివ్ అంటే ఏం చెప్తాం ఎస్ అని చెప్తాం అదే ఎస్ అని చెప్పేసినటువంటిది మనకి పాజిటివ్ థింకింగ్ ఉన్నట ఒక లెటర్ అని చెప్పేసినట్టు అలానే మనకి తెలుగులో అమ్మ అంటాం కదా అలానే చెప్పేసి ఇంగ్లీష్లో మదర్ అంటాం కదా ఒకే బాగానే ఉంది హిందీలో అమ్మనే ఉంటారు అని అంటే మనకి మ్యాథమెటిక్స్లో ఇద్దరు అమ్మలు ఉన్నారు మనకి మ్యాథమెటిక్స్ ఎంతమంది ఉన్నారు అన్న అమ్మలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఒక మా అని చెప్పేసి ఎంఎమ్మ అలా అని చెప్పేసి ఇక్కడ ఒక మా ఉంది ఎంతమంది అమ్మలు మనకి మ్యాథమెటిక్స్ ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఉన్నారు అని చెప్పేసినటువంటి ఓకే అని చెప్పేసి అలానే మనకి ఈ యొక్క మ్యాథమెటిక్స్లో మనకి మూడు ప్రణవులు ఉన్నాయని చెప్పేసినట్టు మూడు ప్రణవులు ఉన్నాయని చెప్పేసినటువంటి మూడు ప్రణవులు అని చెప్పేసినట్టు మ్యాథమెటిక్స్లో ఏమేమి ప్రణవులు ఉన్నాయి మాస్టర్ అంటే ఏం చెప్పేసి అంటే ఐ అనేటువంటిది ప్రణవం ఐ అంటే నేను అని చెప్పేసినటువంటిది అట్లానే హీ అనేటువంటి ప్రణవం ఉందని చెప్పేసినట్టు హీ అంటే అతడు అని చెప్పేసినటువంటిది అలానే ఇంకో ప్రణవం అంటే టీహెచ్ఈఎం అని చెప్పేసి దెమ్ వారిని వాటిని అని చెప్పేసి అంటాం ఓకేనా మూడు ప్రణవన్స్ నేను చెప్పేసినటువంటిది అలానే మనకి ఈ మనకి ఈ మ్యాథమెటిక్స్లో ఇంకొకటి ఉందని చెప్పేసి రెండు ప్రొనౌన్స్ అంతా ప్రిపోజిషన్స్ ఉన్నాయి రెండు ఎన్ని ఉన్నాయి రెండు ప్రిపోజిషన్స్ ఏమిటంటే ఒక మొట్టమొదటి ప్రిపోజిషన్ ఎట్ అని చెప్పేసి అన్నటువంటిది రెండవది ఏంటని చెప్పేసి ఇంకొక ఎట్ అని చెప్పేసి ఎన్ని ప్రిపోజిషన్స్ ఉన్నాయి ఇందాక ప్రొనౌన్స్ మూడు ఉన్నాయి ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయని చెప్పేసినట్టు రెండు ప్రిపోజిషన్స్ ఉన్నాయని చెప్పేసి అన్నటువంటిది నెక్స్ట్ అలానే అని చెప్పేసినటువంటి మనకి కామన్ నౌన్ అని చెప్పేసినటువంటిది మనకి కామన్ నౌన్లో రెండుండి మనకు అని చెప్పేసి ఏమిటిదని చెప్పంటే ఎంఏటి మ్యాట్ అనేటువంటిది కామన్ నౌన్ అని చెప్పేసినటువంటిది ఇంకొక ఎంఏటి మ్యాట్ అని చెప్పేసినటువంటిది కామన్ నౌన్ అని చెప్పేసినటువంటిది అలానని చెప్పేసి ఇంగ్లీష్లో మనకి మూడే మూడు అక్షరాలు ఉన్నాయి మనకి ఒకే అక్షరం దానికి ఒక అర్థవంతం ఉంది ఏమిటిదని చెప్పంటే ఐ అని చెప్పేసినటువంటిది తర్వాత ఏ అనేటువంటిది అలానే ఓ అని చెప్పేసినప్పుడు వీటిలో రెండు అక్షరాలు మాత్రం దీంట్లో ఉన్నాయని చెప్పేసినటువంటిది ఒకే ఒక అక్షరం దానికి అర్థవంతం తెలుగులో ఉందని చెప్పి మీనింగ్ ఉంది అలా రెండు అక్షరాలు ఉన్నాయి ఏంటి గుర్తుపెట్టేటప్పటికి ఐ ఐ ఏ ఉంది చూసారా మనకి రెండు అక్షరాలు ఉన్నాయి మనకు అని చెప్పి ఒకే ఒక అక్షరం ఉన్నటువంటి పదాలు అని చెప్పేసినటువంటిది నెక్స్ట్ అలానని చెప్పేసినటువంటిది తెలుగులో మనం మనందరం కూడా చెప్పేసినటువంటిది ఒక అక్షరాన్ని మాత్రం ఎక్కువసార్లు బాగా ఉచ్చరిస్తాం మనం అని చెప్పేసి బాగా ఎక్కువగా ఉచ్చరించేటువంటి ఒక అక్షరం ఇంగ్లీష్లో అని చెప్పేసినటువంటిది ఈ అనే అక్షరాన్ని మనం ఎక్కువగా ఉచ్చరిస్తామని చెప్పేసినటువంటి ఓకేనా అలానే చెప్పేసినటువంటి ఈ అనే అక్షరాన్ని ఎక్కువసార్లు మనం ఉచ్చరిస్తామని చెప్పేసి అలానే ఒక అక్షరాన్ని మనం ఒక అక్షరాన్ని మాత్రం మనం సపోజ్ ఎం అనే అక్షరం తీసుకుంది ఎం అనే అక్షరంగా తీసుకున్నట్టయితే మనకి మనకి శేషరాష్ట్రం తర్వాత తిప్పితే మనకి ఒక డబ్ల్యూ అనే అక్షరం మనకి వస్తుందని చెప్పేసి అలానని చెప్పేసినటువంటి అందరికి ఇంకో మాట చెప్తున్నానని చెప్పేసినటువంటిది ఇక్కడ ఒక అక్షరం మన పలికే ప్రొనౌన్సేషన్ తప్పు పలుకుతున్నామని చెప్పేసినటువంటి తప్పుగా పలుకుతున్నాం ఏం పలుకుతున్నాం హెచ్ అంటాం ఏమంటారు హెచ్ అనకూడదు అని చెప్పేసి దాన్ని హెచ్ అని చెప్పంటాం ఏమంటారు హెచ్ అని చెప్పాను పలకాల మనకి అలానని చెప్పేసి మనకి ఒక సందర్భంలో ఈ అక్షరానికి మైనన్ రిజెక్ట్ చేస్తుంది మైనర్ని రిజెక్ట్ చేస్తుంది అని చెప్పంటే ఏమవుతుందని చెప్పండి అడల్ట్ అని చెప్పేసినప్పుడు ఏంటిది అడల్ట్ అని చెప్పేసినప్పుడు ఏ ఏ ఫర్ అడల్ట్ అని చెప్పేసినప్పుడు
మనకు కొన్ని సినిమాలు కూడా అని చెప్పేసి ఆ చిత్రం ఏ అనే మాత్రమే ఉపయోగిస్తారని చెప్పి ఏ ఫర్ అడల్ట్ అని చెప్పేసి అన్నట్టుంది అలానే ఇంకొక విషయం మీకు చెప్తున్నాను ఇక్కడ మనకి ఒక అక్షర ఒక నంబర్ చూపిస్తుంది మనకి ఇక్కడ అని చెప్పేసి అన్నట్టుంది ఆ నంబర్ 2099 అని చెప్పేసి 2099 అక్షరం చూపిస్తుంది మనకి అంటే అక్షరాలు కూడా ఈ యొక్క ఈ నంబర్ ఈ అక్షరాలు కనపడుతుందని చెప్పేసి అంటే మనకు కనపడుతుంది రోమన్ అంకెని తీసుకుందాం మనం రోమన్ అంకెని తీసుకుందాం రోమన్ అంకెలో మనకి వేయిన ఏమంటాం అని చెప్పేసి ఎం అని చెప్పేసి అంటాం ఓకే ఒక ఎం అయిపోయింది ఇంకొక నెక్స్ట్ 2000 కదా ఒక ఒక వేయికి ఎం అంటాము ఇంకో 2000 కి ఏమంటారు 2 ఎం అని చెప్పేసి అన్నటువంటి అలానే మనకు 99 ఏళ్ళ గాని చెప్పేసి అన్నటువంటి మనం ఏం చేస్తామని చెప్పేసి అంటే సి పక్కన ముందుగానే ఐసీ రాశాము చెప్పండి 100 నుంచి 1 నుంచి 99 కాబట్టి మనకి 2099 మనకి రోమన్ అంకెలో ఎంఎంఐసి అని చెప్పేసి అంటారు చూసారా విద్యార్థులు అని చెప్పేసి ఈ రోజు మీ అందరికీ కూడా చెప్పి మ్యాథమెటిక్స్ అనేటువంటి 11 అక్షరాల యొక్క పదంలో మీకు 21 పదాలను మీకు చక్కగా వివరించడం జరిగింది అని చెప్పేసి అంటారు అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అని చెప్పేసి అంటే విద్యార్థులు ఆడుతూ పాడుతూ వొకాబులరీ నేర్చుకుంటే మీరు అభ్యున్నతికి అంటే ఇంగ్లీష్లో మీరు ధారాళంగా మాట్లాడడానికి ఇంగ్లీష్ భాష అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పేసి అంటారు అందుకే విద్యార్థులారా మీ అందరికీ అలా తల్లిదండ్రులందరికీ మీ అందరికీ ఒక చిన్న విన్నపం అని చెప్పేసి అన్నటువంటిది విద్యార్థుల్ని ఆడనివ్వండి పాడనివ్వండి ఆ ఆటలతోనే పాటలతోనే కనీసం వారు చేసే పని కూడా ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి మనకి చిన్నపిల్ల మనస్సుతో చేర్చేస్తున్నటువంటి మనకి గీజుబాయ్ గారు చెప్పడం జరిగిందని చెప్పేసి వారిని అనుసరించి ఎవరైనా పెద్దలు ఉంటే వారు తప్పనిసరిగా గీజుబాయ్ రచనగా చదివితే మనకి ప్రస్ఫుటంగా చక్కగా ఆయన చేసినటువంటి గొప్ప ప్రక్రియలు విద్యార్థులకు ఎలా బోధిస్తే చక్కగా అత్యున్నత స్థాయికి ఎదుగుతారని చెప్పేసి అన్నటువంటిది మనకు తెలియజేస్తుంది కాబట్టి బాగా నచ్చిందని చెప్పనుకుంటున్నాను బాగా ఎంజాయ్ చేశారని చెప్పేసి నేను భావిస్తున్నాను తప్పనిసరిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మిత్రమా బెల్ ఐకాన్ పై క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను మీ శామ్యూల్ తెలుగుతోటి